దేవుని ఘనమై నామకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనం. మీరు దీనులుగా మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, మీ శ్రమలన్నిటి నుండి మిమ్మను రక్షించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో నిశ్చయంగా మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచిస్తే ఈ వాగ్దానంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నమాట, మన దేవుడు దీనులుగా ఉండి మొర్రపెట్టేవారంటే ఆయనకు చాలా ఇష్టం. అలా మొర్రపెట్టేవారి ప్రార్థనలు ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు, వారున్న కష్టాలన్నిటి నుండి శ్రమలన్నిటి నుండి రక్షిస్తాడు. అయితే దీనులుగా మొర్రపెట్టాలి, దీనులుగా ప్రార్థించాలి. ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నాం మామూలుగా, అయితే దీనులుగా ఉందా? దీన మనసు మనకుందా? దీన మనసు యేసయ్య మనసు, గర్వపడే మనసు సైతాన్ మనసు. దీనులుగా ఉండి మొర్రపెడితే యేసయ్యకి ఎంతో హత్తుకుంటుంది ఆ మనసు. ఆయన ఇంకా అక్కడ ఉండలేరు, వచ్చేసి మనతో కూడా ఉంటారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచున్నో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను అన్నాడు. అంటే దీనునిగా ఉన్నవాని మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు, గ్యారంటీ. కనుదృష్టి నిలపటం మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనంలో మనం పరిశీలిస్తే, మహాగణుడు మన దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఎంతో మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నవాడు, అయినా సరే వినయం దీన మనసు కలిగిన వారు ఎక్కడుంటారో వారి మధ్యకు వచ్చి ఆయన నివసిస్తాడు. ఈ రోజున మనం దీనులుగా ఉంటున్నామా లేకపోతే గర్వపడుతూ ఉన్నామా? దీనులుగా ఉన్న వారి చెంతకు ఖచ్చితంగా దేవుడు దిగొచ్చేస్తాడు, వారితో కూడా ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటే వారు అక్కడ ఒక పరలోక అనుభూతిని చూస్తారు. ప్రస్తుతం మీకు వస్తే కష్టాల్ని, నష్టాల్ని, ఇబ్బందుల్ని చూచి మీరు కృంగిపోవద్దు. దీనులుగా ఉండండి, మొర్రపెట్టండి, ఖచ్చితంగా మీ మొరలన్నీ ఆలకిస్తాడు. మీరున్న కష్టాలన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి మిమ్మల్ని బయటపెట్టి మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక దీనులుగా మొరపెడదాం. దీనులుగా మొరపెడితే ఇంకేంటో ఒక్క మాట పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో మాట రాయబడింది, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని. అంటే దీనులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దీనులుగా ఉండి మనం మొరపెడదామా? దీనులుగా ఉండి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, మన మన శ్రమలన్నిటి నుండి మనల్ని తప్పక రక్షిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. దీనులుగా ఉండి మొరపెడితే తప్పక మీరు ఆలకిస్తారని, దీనులుగా ఉండి మొరపెట్టిన వారి ప్రార్థన తోసివేరని మేము ప్రభువా ఇంతవరకు మేము విన్నాం. అయితే ప్రభువా దీనులుగా ఉండి మొరపెట్టుట మాలో ప్రతి ఒక్కరికి నేర్పించండి, దీనులుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.